మనసుంటే మార్గం ఉంటదని నిరూపించారు ఎమ్మెల్యే షకీల్. పేదల ఆకలి తీర్చడానికి 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా నిరుపేదలు ఆనందంగా ఉండాలని వారి ఆకలి తీరుస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలందరికీ తన వంతు సహకారం అందిస్తున్నారు. సొంత ఖర్చుతో రంజాన్ తుఫాను పేదలకు అందిస్తున్న మంచి మనసున్న ఎమ్మెల్యే షకీల్ పై స్పెషల్ స్టోరీ చూద్దాం. రంజాన్ పండగ ఎంతో పవిత్రమైనది. ఇలాంటి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే షకీల్ కోరుకుంటున్నారు. 20 ఏళ్లుగా తన సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదలు పండగ రోజు పస్తులు ఉండకూడదని ఎమ్మెల్యే షకీల్ తపన పడేవారు. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నారు. రంజాన్ మాసంలో నిజామాబాద్ జిల్లా నలుమూలల నుంచి బోధన్ నియోజకవర్గానికి పేద ముస్లిం సోదరులు చేరుకుంటారు. ఎమ్మెల్యే షకీల్ అందించే రంజాన్ తుఫాను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ప్రతి రంజాన్ మాసంలో పేదలకు వాళ్ళ అవసరాల మేరకు నిత్య అవసర సరుకులతో పాటు బట్టలు ఒక కాన్స్టెన్సిలా 20,000 కిట్లు పంచుతూ కుల మతాలకు అతీతంగా రంజానే కాకుండా దసరా క్రిస్మస్ కూడా బట్టలు మళ్ళా వాళ్లకు నిత్య అవసర సరుకులు పంచుతారు. మేము ఇక్కడ విన్నాం షకీల్ సాబ్ ఇక్కడ చాలా మందికి హెల్ప్ చేస్తారు అనేసి చాలా బీదోళ్ళకి ఇంకా చాలా రోజుల నుంచి ఇక్కడ కిట్లు అవి అనేసి పంచుతారనేది విన్నాం మేము రంజాన్ కిట్ అనేసి. రంజాన్తో పాటు బతుకమ్మ పథకంకైనా వేరే ఏదైనా ఏవే పండుగలు ఉన్నాయో ప్రతి పండుగకి ఇక్కడ సార్ అందరికీ హెల్ప్ చేస్తారనేసి విన్నాం మేము. అదే ఖుషితో మేము అందరం జోడీకి వచ్చినాం. రంజాన్ తుఫాను అందించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నిత్యావసర వస్తువులను ప్రత్యేకంగా ప్యాక్ చేయించి లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం వేలాది మంది నిరుపేద ముస్లిం సోదరులకు కుటుంబంతో కలిసి తుఫాను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రత్యేక వాహనాల్లో వివిధ మండలాలకు కూడా సరఫరా చేస్తామని ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. 20 సంవత్సరాలుగా నిరుపేదలకు సేవలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. బోధన్ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాల నుంచి అందరు పేదలకు కులాలకు మతాలకు అతీతంగా వారి యొక్క సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా రంజాన్లో కూడా మా మీద కొద్దిగా ముస్లిం రిలీజియన్లో ఏదైతే మా సంపాదన ఉంటుంది దాని మీద 2.5% మేము జకాత్గా ఇవ్వాల. అది కాకుండా కూడా అడిషనల్గా రంజాన్ గిఫ్ట్గా చాలా వేలాది మందికి ఇక్కడ బట్టలు కానీ రేషన్ కానీ 25 సంవత్సరాల నుంచి పంచుతూ ఉన్నాం. సోషల్ సర్వీసెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా అన్ని మతాల ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఇక గత 20 సంవత్సరం నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు మా ఎమ్మెల్యే సార్. ప్రతి ఫెస్టివల్కి చేస్తాడు. దసరా, రంజాన్, దీపావళి అందరికీ చూస్తాడు. అందరికీ పంపిణీ చేస్తాడు గిఫ్ట్లు. అవి రంజాన్కి ఇస్తారు. ప్రతి పండుగకి అందరికీ ఒక్క చూపు సమానంగా చూసి అందరికీ చూసుకుంటాడు. గత 20 సంవత్సరాల నుంచి బోధన ఎమ్మెల్యే షకీల్ అమర్ గారు ఎమ్మెల్యే లేకుండా నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలనే గుణం వాళ్ళ దగ్గర ఉంది. రంజాన్ కాకుండానే దసరాకైనా క్రిస్మస్కైనా వాళ్ళ సొంత ఖర్చుతోని పేదవాళ్ళకి 20,000 ముస్లిం పేదవాళ్లకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నారు. రంజాన్ మాసంలో ఆకలితో ఉన్న నిరుపేదల కడుపు నింపే అవకాశం రావడం అదృష్టమని ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా తెలిపారు. 20 ఏళ్లుగా ఇలాంటి సేవలు అందించడంలో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. నిరుపేదలు ఇచ్చే ఆశీర్వాదాలు మాకు అండగా ఉంటాయన్నారు. ఎల్లవేళలా తాము ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఎలాంటి అవసరమున్నా తమను సంప్రదించాలని ఆయేషా ఫాతిమా తెలిపారు.